రవిప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుంది, రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రధానంగా టికెట్ ఆశించి అలా భంగపడిన నేతల వరకు వాళ్ళందరూ కూడా జనసేన నుంచి అయితే బయటకు వస్తున్నారు, అలాగే వైసీపీలో చేరుతున్న పరిస్థితి. అటువంటి పరిణామమే ముమ్మడివారం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక్కడ ముమ్మడివారం జనసేన నుంచి ఉన్నటువంటి పితాని బాలకృష్ణ ప్రస్తుతం జనసేనను వీడిచారు, అలాగే వైసీపీలో అందరూ కూడా తెలిసిందే. మాట్లాడే ప్రజ్ఞతో నిన్న వరకు ఉండే జెండా మారింది, ఇప్పుడు అంతా కూడా వైసీపీ జెండాతో ఆయన ప్రచారానికి జోరు పెంచిన పరిస్థితి. సార్ చెప్పండి, ఏంటి ముమ్మడివారం నియోజకవర్గంలో గత నుంచి జనసేన నుంచి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, 2019 ఎన్నికల్లో మీరు కూడా పోటీ బరిలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నుంచి అభ్యర్థిని గెలిపించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? మరి ఆర్టీవీ వారికి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పార్టీ మారడం కదా, ఇది నా తల్లి పార్టీ. వాస్తవంగా చెప్పాలంటే మూడు నెలలు నేను రాజకీయాల్లో రావడమే నేను జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా ఆయన మీద ఇష్టపడి నేను రాజకీయాల్లో ఉద్యోగం వదులుకొని రావడం జరిగింది. ఆ రోజు ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలనే ఒక ఆలోచనతో పట్టుకొచ్చాను. ఆ రోజు కూడా నాకు చాలా మరి పిలుచుకొని నన్ను ఒంగోలు పిలుచుకుని నాకు ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు ఆర్థికంగా నువ్వు నా ఇబ్బందిగా ఉన్నది కానీ నీకు ఆర్థికంగా నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నీకు ఇస్తానన్నా, నువ్వు ఎమ్మెల్సీ ఇస్తానన్న రోజుని ఆయన నేను ఎందుకంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు నేను రావడం జరిగింది, మరి బయటకు రావడం జరిగింది. అలాంటిది 2019 మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి సీట్ ఇచ్చి నన్ను ఏదో గొప్పవాడు, ప్రతి సభలోని పితాని గారు సిట్టిపల్లి సామాజిక వర్గం గొప్ప సామాజిక న్యాయం అన్నాడు. ఎక్కడ సామాజిక 2024 వచ్చేసరికి మొత్తం టిక్కెట్లన్నీ మొత్తం తెలుగుదేశం పార్టీకి అమ్ముకున్నాడు, మొత్తం అంతా కూడా విలీనం చేసేసిన బాగుండు, లేదంటే బేసరితగా మద్దతు ప్రకటిస్తానన్న బాగుండు. ఇలా రాష్ట్రంలో చూసుకుంటే ఏ ఒక్కడికి కూడా అటు మరి ధర్మవరం చూసుకుంటాడు, చిలక మధుసూదన్ రెడ్డి కానీ, రియాజ్ కానీ, శ్రీనివాస్ యాదవ్ కానీ, పోతిన మహేష్ కానీ, జైలు చేసిన మరి వైజాగ్లో చాలామంది ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క ఇన్ఛార్జీ కూడా వేళ అతను సొంత ప్రయోజనాల కోసం ఇలా పార్టీని తగడబెట్టాడు. ఇలా కమ్యూనిటీని కూడా వేళ చాలా అవమానకర పరిస్థితులు ఇవాళ ఇవాళ చాలా అవమానించాడు ఇవాళ పార్టీ. ఇలా ఎందుకంటే ఈ పార్టీ బతుకుందంటే ఆ రోజున కాపు సోదరులు ఇలా నిలబెట్టారు పార్టీని. ధర్మల 2019 బీసీసీఎస్సీ సోదరులు కూడా దగ్గరయ్యారు, మొత్తం సర్వనాశనం చేశాడు మొత్తం పార్టీని, మొత్తం అస్తవ్యస్తం చేసి కుక్కల సింపిని విస్తర చేసి మరి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టాడు ఈ పార్టీని. ఏ ఒక్కడో కూడా మరి సుఖంగా లేడు ఈ పార్టీలో, మొత్తం భవిష్యత్తు అంతా అంధకారం అయిపోయింది. ఇలాంటి టైంలో కనీసం నాకు ముమ్మడివారంగా సీటు ఇవ్వకపోయినప్పుడు రామచంద్రపురం ఇస్తారని ఆశించారు ప్రజలందరూ కూడా. ఇక్కడ ఈ ముమ్మడివారం నియోజకవర్గంలో నాకు అన్ని కులాలు అన్ని పార్టీలు కూడా అభిమానించే నాయకుడిగా నేను మంచి పేరు సంపాదించుకున్నాను. అలాంటి తరుణంలో కనీసం ఏంటనేది కూడా చెప్పకుండా కనీసం మరి ఆయన చేయటం చాలా బాధాకరం. అలాంటి తరుణంలో మరి తమ్ముడు సతీష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కౌరు పెట్టి నాకు ఒక ఎమ్మెల్సీగా నేను యుద్ధం గతంలో ఇస్తానన్న పదవి ఇప్పిస్తామని చెప్పేసి తమ్ముడు ద్వారా మాటలు మాట ఇవ్వడం, అలాగే కాకుండా ఒక ఆప్యాయత అనురాగం నాకు ఆ పార్టీలో ఉంది. ఆ పార్టీ కోసం నేను రాజకీయాల్లో వచ్చాను కనుక మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళడం, మొన్నటిదాకా ఏదో మనోవేదంతో బాధపడేవాడిని, ఇలా నాకు ఆ బాధ లేదు. ఎక్కడికి వెళ్ళినా నా మా ప్రజలు మా ఊళ్ళు అందరూ కూడా ముమ్మడివారం నియోజకవర్గం మాకు నీరాజనలు పడుతున్నారు. తమ్ముడికి పూర్తి సహకారాలతో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మరి ముమ్మడివారం నియోజకవర్గం గెలవబోతున్నాం. అలాగే మొత్తం ఈ తుమ్మడ తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ మాకు ఇవాళ మా సామాజిక వర్గానికి ఇచ్చిన గౌరవం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవం ఏ పార్టీ కూడా గతంలో లేదు. 2 పార్లమెంట్లు ఇచ్చారు, 4 అసెంబ్లీలు ఇచ్చారు, అలాగే 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, అలాగే మార్గాన భారత్కి కూడా ఎమ్మెల్యే ఇచ్చారు. మరి ఇవాళ 10 పదవులు ఇవాళ మా సామాజిక వర్గానికి బిల్లి బోస్ గారు రాజ్యసభ, అసలు రాజ్యసభ అంటే తెలియదు మాకు మా కమ్యూనిటీకి ఎంతవరకు. అలాంటిది ఇవాళ మా కమ్యూనిటీని ఎంతో గుర్తించి మరి మాకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞులై ఉంటాం. అలాగే ఈ నియోజకవర్గాలు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో సోదరుడిని గెలిపించుకొని అలాగే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మేమందరం కూడా మంచి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి. వైసీపీ నుంచి వచ్చారు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, అంటే వైసీపీ నుంచి వచ్చిన కోవట్లు ఉన్నారు జనసేనలోనే, అందుకనే వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి పక్కన వాళ్ళంతా ఏదైనా అనుకోనివ్వండి. ఇప్పుడు ఎలా టీ టైం ఉదయం ఉన్నాడో అతను ఒకడో, లింగంనేని అతను రమేష్ ఒకడో, వీళ్ళు మొత్తం తాగడ పెట్టేసి నిన్న తెలుగుదేశం వాళ్ళు తీసుకురావడం, వీళ్ళేమో కండు వేయటం, ఒక్కొక్కటి 15 కోట్లకి 15 కోట్లకి అమ్ముకున్నారు. ఈవేళ గన్నవరం చూడండి, రాజోలు చూడండి, ఎక్కడన్నా వాళ్ళు ఎప్పుడన్నా ప్రజల్లో ఎక్కడన్నా ఎవడకన్నా కనబడ్డాడా? అదే మీకు నిదర్శనం. అవినీతి జరిగింది, టికెట్లు అమ్ముకున్నాడు అనే మాటలో అదే ఖచ్చితంగా నిజం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పిఠాపురంలో కూడా ఆయన ఖచ్చితంగా ఎవరైతే 90,000 సామాజిక వర్గం ఉన్నారని చెప్పేసి అక్కడ పోటీ చేస్తున్నాడో అదే సామాజిక వర్గం కానీ, మత్స్యకారి సామాజిక వర్గం కానీ, మా బీసీ సామాజిక వర్గం కానీ పూర్తి స్థాయిలో అతన్ని ఓడించి ఆ నియోజకవర్గం తరుపుతను కొట్టారు. పవన్ కళ్యాణ్ మా దేవుడు మొన్నటిదాకా అన్నారు కదా, మరి ఇప్పుడు ఓడిపోవాలని ఎందుకు? దేవుడు అదే మరి దేవుడు అనుకుంటే దేవుడిని దండలేసాం, దండలు ఎత్తి దేవుడు ఏం చేసి కనికరించాలి, దేవుడు సంక్రాగించేసాడు మొత్తం అందరినీ. ఇదే పరిస్థితి ప్రధానంగా ఇక్కడ
ముమ్మడి వారంలో అనూహ్య పరిణామాలు అయితే చూడకుండా చెప్పాలి. ముమ్మడి వారం నియోజకవర్గం నుంచి అయితే ఇప్పుడు గతంలో 2019లో జనసేన నుంచి పోటీ చేసినటువంటి పితాని బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళిన ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ప్రధానంగా ఆయనకి సపోర్ట్ చేసేందుకు పొన్నాడు సతీష్కు గెలుపుకు కృషి చేస్తున్నాం. అలాగే బీసీ సామాజిక వర్గం కావచ్చు, అలాగే చిట్టిపల్లి కావచ్చు, మత్స్యకారులు అందరూ కూడా వైసీపీ వెంట ఉన్నారు. అందరూ కూడా ఏదేమైనా పవన్ కళ్యాణ్ అందరినీ కూడా మోసం చేశారు. ఆ పార్టీని మొత్తం టీడీపీకి తాకడబెట్టారంటూ పితాని బాలకృష్ణ అయితే ఆ తీవ్రమైన ఆసక్తికర కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ముమ్మడివరం నియోజకవర్గంలో వైసీపీ పొన్నాడు సతీష్ గెలిపించేందుకు, అలాగే జనసేన ఎక్కడైతే పోటీ అక్కడ కూడా అన్ని తప్పకుండా ఓడి తీరుతుందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పితాని బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీవున తాజా పరిస్థితి కేవలం రాముతో ప్రకాశ్ ఆర్టీవీ ముమ్మడివరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.